శరీరమాద్యం ఖలధర్మ సాధనం అని అన్నారు పెద్దలు. అంటే ధర్మ సాధన చేయడానికే భగవంతుడు ఈ మానవ శరీరాన్ని అందించాడు. మరి మానవ శరీరానికి, మానవుడికి చతుర్విధ పురుషార్థాలు ఆపాదించబడ్డాయి. ఒకటి ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ చతుర్విధ పురుషార్థాల్లో ఆధునిక మానవుడు మొదటిదాన్ని వదిలేశాడు, నాలుగవ దాన్ని వదిలేశాడు. ధర్మాన్ని వదిలేశాడు, మోక్షాన్ని వదిలేశాడు. ఇప్పుడు బాగా గట్టిగా పట్టుకున్న ఏమిటయ్యా రెండు అని అంటే అర్థకామాలు. అర్థకామాల్లో ఊగిసలాడుతున్నాం కాబట్టి శారీరకంగా, మానసికంగా కుంగి అనారోగ్యంతో, అవినీతితో, లంచగొండితనంతో చాలా అవస్థలని కొని తెచ్చుకుంటున్నాం. అయితే మరి ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్య మూలముత్తమం. నీవు ధర్మబద్ధంగా ఉండాలన్నా, అంటే ఈ చతుర్విధ పురుషార్థాల్లో ఏ ఒకటి సాధించాలన్నా, అన్నింటినీ సాధించాలన్నా ఆరోగ్యం అన్నది చాలా ప్రధానమైన అంశం. ఈ ఆరోగ్యం అంటే ఏమిటి అని అంటే, సంక్షిప్తంగా చెప్పాలి అని అంటే, నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ బాడీలీ పార్ట్స్ ఇస్ హెల్త్, అబ్నార్మల్ ఫంక్షనింగ్ ఆర్ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ బాడీలీ పార్ట్స్ ఇస్ ఇల్ హెల్త్, అంతే. అయితే మరి మనం ఇప్పుడు ఈ పరుగుల వ్యవహారంలో, ఇన్ ది నేమ్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, అడ్వాన్స్ అండ్ పొజిషన్స్ అండ్ రన్నింగ్ ఆఫ్టర్ ది మెటీరియల్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్, వీ హ్యావ్ నెగ్లెక్టెడ్ అవర్ ఓన్ సెల్ఫ్. అంటే చాలామందిని ఏమైనా కొద్దిగా ప్రాణాయామం చేసుకుంటున్నారు, కొద్దిగా యోగా చేస్తున్నారు, టైం ఎక్కడిది సార్ అని అంటుంటాను. మరి భగవంతుడి చింది రోజుకి 24 గంటలు మాత్రమే. లక్షాధికారికి 72 గంటలు, భిక్షాధికారికి 12 గంటలు అంటే ఇవ్వలే. వాట్ ఆర్ ది ప్రయారిటీస్ అన్నది నీవు ఫిక్స్ చేసుకోనంతవరకు నీకంటూ సమయాన్ని ఇచ్చే అవకాశం లేదు. అయితే మనందరం విఆర్ ఆల్ స్మార్ట్ పీపుల్. ఇల్లు మెయింటైన్ చేస్తున్నాం, ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నాం, స్టేటస్ మెయింటైన్ చేస్తున్నాం, కానీ మన బాడీని, మన మనసుని నియంత్రణ చేసే ఒక అవకాశాన్ని మనం కోల్పోతున్నాం. సో మేడం గారు ఆల్రెడీ చెప్పారు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగాలు అన్ని అంశాలు కూర్తేనే. అయితే మరి యోగాని డిఫైన్ చేయాలి అంటే రకరకాలుగా డిఫైన్ చేయవచ్చు. ఏమిటి, నేను సంక్షిప్తంగా చెప్పేది ఏమిటంటే డిటాచ్మెంట్, అటాచ్మెంట్. ఏమైనా రెండు కాంట్రడిక్టరీ వర్డ్స్ ఒక దగ్గర చేర్పి మీరు యోగాని డిఫైన్ చేస్తున్నారు అని అంటే, డిటాచ్మెంట్ విత్ ఆల్ నెగటివ్ టెండెన్సీ, ఇల్ హెల్త్, యాంగర్, హేట్రేట్, జలసీ, కామ, క్రోధ, లోభ, మధ్వంతర్యాలనే అరిషడ్ వర్గాల నుంచి డిటాచ్మెంట్, అండ్ అటాచ్మెంట్ విత్ డివైన్ క్వాలిటీస్, హెల్త్, కంపాషన్, లవ్ అండ్ మ్యూచువల్ హెల్ప్ అండ్ ఆల్ దీస్. అంటే ఎప్పుడైతే ఈ డిటాచ్మెంట్ అన్నది జరిగిందో, నెగటివ్ టెండెన్సీస్ ఎప్పుడైతే పోయాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము మన సంచిలో మంచి చెడు అని రెండు ఉన్నాయండి, ఇంకా కాస్త మంచి నింపాలి అని అంటే చెడు అనే దాన్ని ఖాళీ చేస్తేనే మంచి నింపడానికి అవకాశం ఉంది. సో ది ఎంటైర్ యోగిక్ సిస్టమ్ ఈజ్ ఎయిమ్డ్ అంటే, వేర్ దెర్ ఇస్ క్లీన్లీనెస్ దెర్ ఇస్ గాడ్లీనెస్. దేవుణ్ణి ఎక్కడో ఎక్కడో ఎదుగుతున్నామో. ఇప్పుడు ఈ మానవ శరీరానికి పంచకోశాలు ఉన్నట్లుగా చెప్పబడతాయి, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలని. ఇన్హెరెంట్లీ మరి ఆరోగ్యము, ఆనందం అన్నది ఎక్కడుందయ్యా అని అంటే బయట వస్తువుల్లో లేదు, నీలోనే ఉంది, నిండుగా ఉంది. ఎలా ఉంది, ఒక బావిలో ఊటలాగా ఉంది. బావిలో ఊట ఎక్కడి నుంచో తెచ్చిపోస్తే కాదు. అయితే ఇప్పుడు మన కృత్రిమ జీవన విధానంలో తినే తిండి, తాగే పానీయాలు, నిద్ర, ఆలోచన సరళి, వీటన్నింటిలో కూడా వీఆర్ డీవియేటింగ్ అవే ఫ్రమ్ నేచర్. తినాల్సినప్పుడు పడుకుంటున్నాము, పడుకోవాల్సినప్పుడు ఏమో చేస్తున్నాము. అంటే ప్రకృతిలో తెలిసి తెలిసి మనిషి ఒక్కడే ప్రకృతి విరుద్ధంగా జీవన విధానాన్ని మొదలుపెట్టి లేనిపోని సమస్యలని శారీరకంగా, మానసికంగా తెచ్చుకొని క్షోభని అనుభవిస్తున్నాడు. ప్రకృతిలో ఏ ఇతర జీవజంతువులు ప్రకృతికి అనుకూలంగా తమ జీవన విధానాన్ని కలుపుకుంటున్నాయి కాబట్టి వాటికి ఇన్ని రోగాలు, ఇన్ని నొప్పులు, ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని ఆపరేషన్స్, ఇవన్నీ కూడా లేవు. కానీ మరి
the so-called highly intelligent creature in the entire animal kingdom. మరి మనిషి ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఇంకా అనారోగ్యంతో అవినీతితో ఆనందంగా ఉండలేకపోవడం అన్నది దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ సమ్వేర్ ఎక్కడ అన్నది కొద్దిగా ఆలోచన చేస్తే అయితే రోగ వాతావరణం మనం కోరి కోరి సృష్టించుకుంటున్నాం రోగానికి మూడే మూడు కారణాలండి ఒక కెమిస్ట్గా నేను చెప్పేది ఏమిటంటే అక్యుములేషన్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ అక్యుములేషన్ ఆఫ్ సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ accumulation of toxic gases within the body beyond tolerable limits is the root cause for disease. As long as your body is clean with respect to the solid and liquid and gaseous toxins, you are hale and healthy. So kabatti mana rishi paramparalo vachina sampradayamlo ee detoxification ki chaala pradhanamaina amshanni icharu. అయితే సంక్షిప్తంగా చెప్తాను ఇట్స్ మెనీ యూత్ ఆర్ దేర్ అండ్ ఐ వుడ్ సజెస్ట్ ఫోరమ్ లైక్ దిస్ వన్ డే విత్ సో మెనీ పీపుల్ ఇంటరాక్షన్ నథింగ్ ఫ్రూట్ విల్ కమ్ అవుట్ అండ్ మీ నిజ జీవితంలో ఒక మార్పు అన్నది అంతగా రాదు ఒక రెండు రోజులు ఫుల్ డే ప్రోగ్రామ్ సెషన్స్ పెట్టుకోండి అండ్ అప్పుడు మీకు ఎప్పుడు లేవాలా ఎప్పుడు పడుకోవాలా మన జీవన విధానంలో ఏమేమి మనం ఇంబైబ్ చేయగలము హౌ ఈజీ ఇట్ ఈస్ అయితే ఇప్పుడు యోగాని చాలా కాంప్లెక్స్ చేసేసారు అండ్ మనకు కాదులే అన్న రీతిలో దాన్ని దూరంగా పెట్టడానికి ఇప్పుడు కాదులే అంటే ఈ యోగ సాధన లేకపోతే ఆధ్యాత్మిక సాధన ఎప్పుడయ్యా అంటే రిటైర్మెంట్ తర్వాత అంటే కళ్ళు కనపడకుండా చెవులు వినపడకుండగా మాట్లాడే స్తోమత లేనప్పుడు యోగ సాధన చేయాలి అని నో it should start now and now itself aithe mari nenu samshuptangane meeku oka avagahana teeskravadaniki mana sharirumlo 36 feet la moosi kalavu murugutu undi meeru abba inta damaging statement istunnaru emidandi anante enni putala phone chestunnaru meeru andaru samadhanalu ivagalaru kaani avakasam interaction ki ledhu kabatti kanisam 3 saarlu breakfast lunch dinner అవునా ఇక ఒక న్యాచురోపతిస్ట్గా ఒక యోగా మాస్టర్గా నేను చెప్పేది ఏమిటంటే నీళ్లు తప్ప ఏది తిన్నా ఏది తాగినా కూడా ఒక భోజనం కింద లెక్క నువ్వు తాగే టీ కావచ్చు కాఫీ కావచ్చు స్నాక్ కావచ్చు పండు కావచ్చు ప్రసాదం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఐ వుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ మీల్ ఈ డెఫినేషన్ ప్రకారంగా మీరు దినంలో లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎన్నిసార్లు భోంచేస్తున్నారు అని అంటే 3 కంటే ఎక్కువ 10 సార్లు 12 సార్లు డిపెండింగ్ అపాన్ ది నంబర్ ఆఫ్ సిప్స్ యూ టేక్ అండ్ దెన్ ఆఫర్ టు అదర్స్ రైట్ మరి ఎన్నిసార్లు ఖాళీ చేస్తున్నారు నేనేమంటానంటే ఉదయం లేవగానే బ్రహ్మముహూర్తంలో ఉదయం లేవగానే పరిగెత్తే అలవాటు ఉన్నవాళ్ళు నేను ఆరోగ్యవంతుల కిందనే లెక్క కడతాను దానికి నోచుకోక ఇంత కాఫీ పడితే ఇంత టీ పడితే లేకపోతే ఇంత ఉప్పు దమ్ము కొడితే ఇంకేదో ఉన్నా అంటే ఇంత పెద్ద చైతన్య స్వరూపమైన ఈ గాడ్ మేడ్ మెషిన్ని ఎంతకు దిగదార్చామనంటే బయటి వస్తువులకి బానిసల్లాగా ఉండడానికి అయితే మరి ఈ కాన్స్టిపేషన్ వల్ల సర్వే రోగ మలాశయాన్ని మలకోశాన్ని ఆవరించి రోగాలన్నీ కూడా అక్కడి నుంచి ప్యూరిఫికేషన్ జరిగి చిన్న ఉదాహరణ చెప్తాను చెత్తగుండులో చెత్త వేస్తున్నారు మీ లొకాలిటీలో మున్సిపాలిటీ వాడు ఇవాళ తీసుకెళ్ళలేదు రేపు తీసుకెళ్ళలేదు 3వ రోజుకల్లా మీరు ఆ పక్కగా వెళుతుంటే అబ్బాయి ఎంత కమ్మగా ఉంది వాసన అంటారా లేకపోతే ముక్కు మూసుకొని చీచి చీచి అనుకుంటూ వెళ్తారా చెప్పండి బయట ఉంటేనేమో అట్లా లోపల మురుగుతూ మరి ఆ జీవుడు అనే దేవుడు ఎంత దుర్భర పరిస్థితుల్లో సతమవుతూ మతమవుతున్నాడో ఆలోచన చేయండి అయితే ఇప్పుడు మరి ఆనందమయ కోశ నాలోనే ఉంది అని అంటే ఎందుకు నేను ఆనందంగా ఉండలేకపోతున్నానంటే ఈ కృత్రిమ జీవన విధానంలో అన్నమయ కోశాలో చెత్త చెదారం కంపుకొట్టే రకంగా తయారైంది ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ వీటిల్లో ఈ ఒక గర్భగుడిలోకి వెళితే దైవ దర్శనం అవుతుంది అది సహజం గర్భగుడిలోకి వెళ్లే ముందే ఒక 4 గేట్లు దాటి వెళ్ళాలి అని అనుకుంటే 4 గేట్ల పక్కలో
ముక్కుపూడి పడేటంత కంపు వాసన కొడుతుంది అని అనుకుంటే లోపలికి వెళ్ళడానికే సాహసించకపోతే నీకు దైవ దర్శనం కావడానికి అవకాశం ఎలా లేదో ఈ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాలలో చెత్త అనవసరమైన చెత్త అంతా నింపుతున్నాం. అయితే ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇన్ బిల్ట్ మెకానిజం ఆఫ్ ఎలిమినేషన్. కాసే ఇప్పుడు వేసే చెత్త తీసే చెత్త కంటే ఎక్కువ కావడంతో దెర్ ఇస్ ఎ నెట్ అక్యుములేషన్ ఫర్ ప్యూట్రిఫికేషన్ అండ్ రూట్ కాజ్ ఫర్ డిసీజ్. సో సింపుల్గా నేను చెప్తాను, ఇక్కడ యోగుతున్న వాళ్ళంతా కూడా దిస్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. యోగా షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఏదో ఇయర్కి ఒకసారి, నెలకు ఒకసారి, లేకపోతే వారానికి ఒకసారి చేసుకోవడం అన్నది కాదు. ఎట్లనైతే పళ్ళు తోముకోవడము, స్నానం చేయడము, ఇంకా ఇతర దినచర్యలో ఇంపార్టెంట్ థింగ్స్ ఎలా భాగమయ్యాయో, కొద్దిగా ప్రాణాయామం, కొద్దిగా యోగాసనాలు, కొద్దిగా మెడిటేషన్ అన్నది నీ జీవితంలో ఒకవేళ భాగం కనుక అయితే యూ నీడ్ నాట్ హ్యావ్ టు. అంటే బోత్ ప్రివెంటివ్ సైడ్ అండ్ క్యూరేటివ్ సైడ్ ది అష్యూరెన్స్ ఇస్ గివన్ ఇఫ్ యూ సిన్సియర్లీ ఫాలో. అఫ్ కోర్స్ ఇన్ ది బిగినింగ్ యూ హ్యావ్ టు సీక్ ది గైడెన్స్ ఆఫ్ ఏ టీచర్. గురువు లేని విద్య గుడ్డి విద్య అని అన్నారు. అంటే ఇటీవల ఛానల్స్ బాగా వచ్చాయి, ఆ ఛానల్స్ చూసుకుంటూ రామ్దేవ్ బాబాను చూసుకుంటూ నేను చేస్తున్నా అని అనుకుంటాడు, కానీ నథింగ్ వర్క్స్ అవుట్. సో కాబట్టి యూ హ్యావ్ టు మేక్ ఏ స్మాల్ బిగినింగ్. అయితే బ్రహ్మ ముహూర్తంలో లేచి కొద్దిగా ఒక నీళ్ళు ఒక 2-3 glasses నుంచి, అండ్ కొలమానం మ్యాక్సిమం ఈజ్ 1.26 liters. లాట్ ఆఫ్ రీసెర్చ్ హ్యాస్ బిన్ డన్ బై జపనీస్ అండ్ బై జస్ట్ కన్జ్యూమింగ్ వాటర్ అబౌట్ 120 బిగ్ అండ్ స్మాల్ డిసీజెస్ క్యాన్ బి జస్ట్ క్యూర్డ్. ఆ నీళ్లు తాగి కొద్దిగా స్మాల్ బాడీలీ మూమెంట్స్ నేను చేసి చూపిస్తాను మీరు ఇప్పుడు, ఎందుకంటే చేయడానికి అవకాశం లేదు కాబట్టి. ఇన్ ఎ మినిట్ ఇంకొకటి నాకు ఒక చెత్త అలవాటు ఉందండి, ఏమిటంటే వెనవర్ ఐ ఫేస్ న్యూ ఫేసెస్ ఐ సీక్ 2 ఇంపార్టెంట్ గిఫ్ట్స్. ది ఫస్ట్ గిఫ్ట్ బీయింగ్ జస్ట్ సిట్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ హియర్ విత్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. అయ్యా మా బాధలు మీకేం తెలుసండి, మా కష్టాలు మీకేం తెలుసండి, మీరు బాగానే పెద్దవాళ్ళు పెడాలి కాబట్టి కూర్చోమంటారు అంటారు. ఎస్, కష్టాలు అనేవి మనిషికే వస్తాయి, నల్లకి నమ్మలకే రావు. అయితే మరి దేవదేవుడు అనుకున్న రాముడు కృష్ణుడు మహా ప్రవక్త జీసస్ లాంటి వాళ్ళు కూడా కష్టాలు లేకుండా వాళ్ళ జీవితాలు గడిపారంటే నిజంగా వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలతో పోలిస్తే మన కష్టాలు కష్టాలే కావు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, ఈ ప్రపంచ ప్రధానమంతా నా భుజస్కంధారం ఉంది అని అనుకుంటున్నాం. ఇట్స్ ఎ మిత్. ఓకే, సో కాబట్టి మరి మనం చేయవలసింది ఏమిటి అంటే ఒక దినచర్య ఉదయము లేవడంతో విత్ ఎ స్మైల్ ఇఫ్ యూ గెట్ అప్ అండ్ ప్రాక్టీస్ దిస్ యాజ్ ఎ హ్యాబిట్. అయితే ఎఫర్ట్ఫుల్గా అయినా పర్వాలేదు. 2 పిలుపులు ఇక్కడ తగ్గించాము, ఒక ఇంచ్ ఆకు ఒక ఇంచ్ ఇటుగా తగిలింది అని మీరు అలా పెట్టండి. అలా పెట్టి ఇక్కడ కార్యకర్తల మీద కొంచెం కోపం తెచ్చుకోవడానికి ఉండండి. ఏంది వీళ్ళు ఇంకా స్పీకర్లను తీసుకొచ్చి మాకు సుత్తి కొట్టినట్టుగా కొడుతున్నారు, ఒక దిక్కు ఆకలేదు, లంచ్కి అసలు వదులుతా లేదా, ఈ కోపం తెచ్చుకోవడానికి చూడండి. ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే వెడవులు వెడవులుగా పెట్టడం మూలంగా ఏం జరుగుతుందంటే మీ డిష్ యాంటనా కనుక ఓపెన్ చేసి పెడితే శాటిలైట్ నుంచి వచ్చే కమ్యూనికేషన్ అంతా అది తెలిసి మీ టీవీకి ట్రాన్స్మిట్ చేసి క్లారిటీ పిక్చర్స్ ఇస్తే అండర్స్టాండింగ్ ఎంత క్లారిటీగా ఉంటుందో అలా చెప్పే మాటలు. అంటే శ్రద్ధగా వినడం, శ్రద్ధ అబద్ధ జ్ఞానం అని అన్నారు. అయితే ఎలాంటి శ్రద్ధ ఉండాలయ్యా అంటే ఏ కలవేడికి ద్రోణాచార్యుడి మీద ఉన్న శ్రద్ధలో ఆవగిందంతా ఉంటే సరిపోతుంది అని నేనంటాను. మరి ఏ కలవేడు ద్రోణాచార్యుడి దగ్గరికి పాదాల మీద పడ్డాడు, అయ్యా నా నీవే నా గురువు, ఇప్పుడు వెలి విద్య నేర్పించాలి అని అన్నాడు, ఆయన ఏం చెప్పాడు, మొదలు ఓకే అని అన్నాడు. కానీ వీళ్ళు పోయేవాడు పోయేవాడు అన్న సంగతి తెలిసిన తర్వాత చీపవతం అని ఇలాంటి వాళ్ళకి కాదు, రాజకుమారులకు మాత్రమే నేను వెలి విద్యను అందిస్తాను అని అన్నాడు. మొక్క అని ధైర్యంతో అడవికి వెళ్ళాడు, మట్టి విగ్రహాన్ని తయారు చేసేసి ఈయననే నా గురువు అన్న భావనతో వెలి విద్య మొదలుపెట్టాడు. హీ విల్ బికమ్ నంబర్ 1 ఆర్చర్ ఇన్ ది వరల్డ్. అర్జునుడిని మించిపోయాడు, ద్రోణాచార్య తొలగబుట్టుకొని అర్జునుడికి ఈ మాట ఇచ్చిన అది బొమ్మైపోతుంది అని ఎకరవీడి దగ్గరికి వెళ్ళి, హే శిష్య ఏది నా గురుదక్షిణ అని అన్నాడు. నీవు నేనైతే ఏమంటాం, చిప్పోయాపో నీవు నాకేమైనా నేర్పితే కదా నీకు ఇచ్చేది అని అంటాం, కానీ సెలవు ఇవ్వండి గురువారి అన్నాడు.
ఏం చేశాడు ఏమడిగాడు తుడిచి బొట్టుకు నిలబడినాడు రెండవ ఆలోచన లేకుండా బొట్టులో ఉన్న కంటి తీసి అంటే చరిత్రలో మానవాళి ఉన్నంత వరకు ఒక ఆదర్శ శిష్యుడిగా ఒక ధ్రువతారగా నిలిచిపోయాడు ఆదర్శ గురుగా ద్రోణాచార్యుని మనం ఎంచుకోకపోవచ్చు సో కాబట్టి మనకు కావాల్సిందల్లా కూడా శ్రద్ధ 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 చక్కగా వినాలి మననం చేసుకోవాలి అండ్ నిధిధ్యాస అని అంటాం దాన్ని ఆచరణలో పెట్టాలా మనస వాచ కర్మణ ఎవరిదీ త్రికరణ శుద్ధి ఉంటుందో నీకు ఇంపాసిబిలిటీస్ అన్నీ తొలగిపోతాయి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ సో కాబట్టి నీళ్లు తాగేసేసి ఈ మూమెంట్ అయిపోతుంది ఎక్స్పాండ్ అవుతుంది కంట్రాక్ట్ అవుతుంది ఇలా చేయడం ద్వారా ఆ వాల్స్ ఓపెన్ అప్ అయిపోతాయి బికాస్ ఆఫ్ ది హైడ్రాలిక్ ప్రెషర్ ఆ సాలిడ్ నెట్ ముందు వచ్చేసి అది చిన్న చెట్టుకి చాలా ఆయన ఏదో పరిగెత్తు ముందు అనే అనిపిస్తుంది దెన్ వాన్స్ దట్ వర్క్ ఇస్ ఓవర్ హౌ రిలాక్స్డ్ అండ్ హౌ ఫ్రెష్ యు ఫీల్ మిగతా దినచర్యకి ఏమాత్రం కూడా అంతరాయం అన్నది లేదు ఒకవేళ అది జరగలేదు అని అనుకుంటే నువ్వు ప్రయాణంలో ఉన్నావు లేకపోతే క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఈ దుర్భరాన్ని ఒక నరకాన్ని మనం ఏర్పరచుకున్న వాళ్ళం అవుతాం సో దయచేసి నీళ్లు తాగి బాగుపోమెంట్ దాంతో ఒక ఒక్క దెబ్బతో రెండు పిట్టలు అన్నట్లుగా ఇంకేం జరుగుతుంది అంటే సాలిడ్స్ అన్ని కూడా వేగిపోయాయి ఇంకా సర్టన్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్ అబ్జార్బ్ త్రూ ది ఇంటెస్టైన్స్ అండ్ బ్లడ్స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి కిడ్నీస్ ద్వారా ఫిల్టరేషన్ జరిగి ఈ సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ని అన్నింటినీ కూడా ఎవాక్యుయేట్ చేస్తుంది అంటే ఒక రెండు మూడు సార్లు యూరినేషన్ కూడా జరిగిపోయింది అంటే ఈ రెండు జరిగిపోయాయి ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఇది లోయర్ హెడ్ ట్యాంక్ క్లీన్ అయిపోయింది మిడిల్ ట్యాంక్ ఒకటి ఉంది అయితే రోగాలన్నీ కూడా సెంటర్ రౌండ్ యువర్ స్టమక్ అండ్ ది నెక్స్ట్ రూట్ కాజ్ ఫర్ ది డిసీజెస్ ఇస్ ది రెస్పిరేటరీ సిస్టమ్ సో ఈ రెస్పిరేటరీ సిస్టమ్కి లంగ్స్ని మనం సరిగా వాడుకోవడం లేదు నార్మల్ బ్రీతింగ్లో ఇంతే వదిలి ఇంతే తీసుకుంటున్నాము ఇంతే అంటే ఎంత అయ్యాలి అంటే 10-15% ఆఫ్ అవర్ లంగ్ కెపాసిటీ ఓన్లీ వీఆర్ మేకింగ్ యూజ్ మిగతా 85% ఈజ్ నాట్ బీయింగ్ యూజ్డ్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ ఆటోమేటిక్గా అది జరుగుతుంది మీ అందరికీ ప్రాణం ఉందా లేదా దానికి నిదర్శనం ఏమిటి అని అంటే అయ్యా నేను చూస్తున్నాను కదా నేను పనిచేస్తున్నాను కదా నేను నడుస్తున్నాను కదా అని అంటారు ఒక రోబో కూడా ఈ పనులన్నీ కూడా చేస్తుంది కానీ ది ఫండమెంటల్ డిఫరెన్స్ ఈజ్ ఈ ప్రాణ అనేది ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేవి నిరంతరంగా నీకు ఇష్టం ఉన్నా లేకున్నా అవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి నువ్వు ప్రాణంతో ఉన్నావు అయితే మరి ఈ 10-15% వాడుకోవడం మూలంగా అనర్థం ఏమిటి అన్నది తెలుసుకోవడానికి ఒక సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ది లైఫ్ టు ఎగ్జిస్ట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ అన్నది తెలియడానికి ప్రాణాయామ వెనకాల ఉన్న సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ అట్లీస్ట్ 2 నిమిషాల్లో మీకు అందించడానికి ఒక చిన్న ఇది చేస్తాను ఒక కెమిస్ట్గా ఎవరితో ఎందుకు చూసుకుంటావు అవుతుంది
చెప్పినా కూడా అలానే రెస్పాండ్ అవుతుంది. సో కాబట్టి వాట్ యు గివ్ యు గెట్ బ్యాక్ అనే వైపు పదాలు నేను వేస్తాను దాన్ని. సో ఇట్ ఇస్ సంథింగ్ దట్ సార్ ఓకే గతంలో వెళ్ళడం ప్రకృతిగానే సార్ ఎడమగా చేసినట్టు ఒకరికి ఒకరు వాటర్ పంప్ లాంగ్ సార్ ఈ ఎక్స్పెల్ అవుట్ వెరీ ఈజీ. ప్రాణాయామం
రిజర్వ్ కింద ఉండిపోయారు. అలా ఇంకా అంతేకాదు, నువ్వు రెగ్యులర్ గా ప్రాణాయామ చేసి ఈ నిమిషానికి 12-15 సంబంధంగా డీపర్ ఇన్హలేషన్ అండ్ డీపర్ ఎక్స్హలేషన్ అన్నది జరిగి ఏ 7 నిమిషాలు మాత్రమే ఉచ్ఛ్వాస విశ్వాసం జరిగి నీ రిజర్వ్ అన్నది ఎలా ఉంటుంది నీ లైఫ్. అందరు తొందరగా చచ్చిపోవాలని ఎంతమంది అనుకుంటున్నారండి, 100 సంవత్సరాలు పైపోవాలి అడగండి, ఇంకా ఇంకా బతకాలని అంటారు. సో కాబట్టి ఇక్కడ ఏడుస్తూ ఏడుచుకునే జీవితకాలం కాదు, నవ్వుతూ నవ్విస్తూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించే జీవితకాలం అనేది నేను కలుగుతుంది. ఇంకా ఈ ప్రాణాయామంలో బాడీ మైండ్ కోఆర్డినేషన్ హ్యాపన్స్. ఇప్పుడు మనం చేస్తున్న వాళ్ళలో సక్సెస్ ఎందుకు రావడం లేదంటే మైండ్ సేస్ సంథింగ్, బాడీ సేస్ సంథింగ్. మైండ్ ఏం చెప్తుంది, ఎగ్జామినేషన్ ఉంది అనుకోవాలి, బాడీ ఏంటంటే ఉండాలి ఆగండి. సో బాడీ ఉత్సాహంగా ఉంది కానీ మైండ్ కోఆపరేట్ చేయడం లేదు. సో నథింగ్ ఫోర్ఫుల్ క్యాన్ కమ్ డ్యూరింగ్ ఈ ప్రాణాయామం వల్ల ఈ బాడీ మైండ్ కోఆర్డినేషన్ అంటే రెండింటికి ఒక చక్కని అవగాహన అనేది ఏర్పడుతుంది. మనసులో వచ్చిన ఆలోచన మీ శరీరము శరీరంలో చేయాలనుకున్న పని మనసు సహకరిస్తుంది కానీ సక్సెస్ ఎఫెక్ట్ ఫోర్త్ బెనిఫిట్ డ్యూరింగ్ ప్రాణాయామ తీసుకొని దానికి ఉపయోగించడం వల్ల యువర్ ఇంటలెక్ట్ షార్ప్నెస్ మెమరీ పవర్ విల్ పవర్ కాన్సన్ట్రేషన్ ఈ ఉన్నతమైన విషయంలో మనందరికి కావాలన్నా చెప్పండి. కాబట్టి ఆల్ సీకర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఈ ఎక్స్పెక్ట్ Right hand. Yeah.